హల్లెలూయా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా దేవుని మహా కృపను బట్టి మరొక నూతన ఉదయం అనుగ్రహించిన దేవుని స్తుతిస్తూ ప్రతిరోజు అనుదిన వాక్కు ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తున్నందుకు మనం దేవుని ఎంతో మహిమ పరచుదా దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు అనుదిన వాక్కును వీక్షిస్తున్నారా అనుదిన వాక్కు వీక్షించిన తర్వాత మీరందరూ ఆ వాగ్దానాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ఆ వాగ్దానాన్ని బట్టి దేవుని సన్నిధిలో విశ్వాసంతో వేడుకుంటే దేవుడు తప్పకుండా మన జీవితంలో ఆ వాగ్దానమును నెరవేరుస్తారు మీరు వీక్షించిన తర్వాత అనేకులకు షేర్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఈ దినం అనుదిన వాక్కు ద్వారా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానము నేను మీకు క్షేమము కలుగజేసేదను లేవీ కాండం 26 అధ్యాయం 6 వచనం దేవుడు మన దేవుడు క్షేమమును విస్తరింప చేయు దేవుడు మనకు క్షేమమును కలుగ చేయు దేవుడు హల్లెలూయా మన క్షేమాధారము ఆయనే గనుక ఆయన మాత్రమే మన ప్రాణమునకు క్షేమమును విస్తరింప చేయువాడు మన ప్రాణమునకు క్షేమమును కలుగ చేయువాడు నిజంగా ఆయన క్షేమమును విస్తరింప చేస్తున్నాడు గనుకనే నేటికి మనం సజీవులుగా ఉన్నాము నేటికి ప్రాణముతో ఉన్నాము నేటికి క్షేమముగా ఉన్నాము కనుక ఇంకను ఆయన క్షేమమును విస్తరింప చేయు దేవుడుగా క్షేమమును కలుగ చేయు దేవుడుగా ఉన్నాడు కనుక దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం దేవుణ్ణి ఆశ్రయించిన వారు తప్పకుండా దేవుడు కలుగ చేయు క్షేమమును పొందుకుంటారు దేవుని సన్నిధిలో ప్రార్థించు వారు తప్పకుండా దేవుడు అనుగ్రహించు క్షేమమును పొందుకుంటారు మనకు మన వ్యాపారములకు మన పనులకు క్షేమం ఎంతో అవసరమై ఉన్నది మన పిల్లలకు వారి భవిష్యత్తుకు క్షేమం ఎంతో అవసరమై ఉన్నది మన వాహనములకు ప్రయాణములకు మనం కలిగి ఉన్న సమస్తమునకు క్షేమము ఎంతో అవసరమై ఉన్నది గనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం దేవుని ఆశ్రయించుదాం దేవునిపై ఆధారపడదాం దేవుడు తప్పకుండా క్షేమమును కలుగ చేయు దేవుడై ఉన్నాడు ఆయన క్షేమాధారమై ఉన్నాడు గనుక క్షేమమును కలుగ చేయు దేవుడు కనుక క్షేమమును కలుగ చేయు దేవుని సన్నిధిలో మనం నిర్భయముగా ఉందాం భయము లేకుండా ఉందాము మనము ఈ దినాల్లో ఎక్కువగా క్షేమ స్థితిని చూస్తున్నాం క్షేమ స్థితిని చూడట్లేదు కానీ మన దేవుడు క్షేమ స్థితిని కలుగ చేయు దేవుడు క్షేమము కలిగి ఉండుట ఎంతో ఆశీర్వాదకరం ఆయనకు భయపడు వారికి ఆయన సన్నిధికి భయపడు వారికి క్షేమమును కలుగ చేయు దేవుడై ఉన్నాడని ప్రసంగి గ్రంథంలో ఉన్నది కనుక మనమందరము కూడా దేవుని సన్నిధిలో భయపడు వారంగా ఉండాలి దేవునికి భయపడేవారుగా ఉండాలి దేవుని ఆశ్రయిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మనం కలిగి ఉన్న సమస్తానికి కూడా ఆయన క్షేమమును కలుగ చేయు దేవుడై ఉన్నాడు హల్లెలూయా కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ఇటు వాగ్దానం మనందరి జీవితాల్లో ప్రభు నెరవేర్చును గాక చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా తండ్రి జీవాధిపతివైన మా ప్రభువా నమ్మదగిన మా తండ్రి మీకు స్తోత్రాలు నీ కృపను బట్టి నీ దయను బట్టి ప్రభువా నేటికి సజీవులుగా ఉంచి నీ కృపలో మాకు క్షేమమును విస్తరింపచేస్తున్నందుకు మీకు వందనాలు క్షేమమును కలుగ చేయి దేవుడవు నీవే తండ్రి నీకు స్తోత్రాలు మా క్షేమాధారము నీవే ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా నిన్ను ఆశ్రయిస్తున్న కుటుంబాలకు క్షేమమును విస్తరింపచేయండి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న బిడ్డలకు క్షేమమును కలుగ చేయండి చిన్న బిడ్డల స్కూల్ రాకపోకల్లో యవన బిడ్డల కాలేజ్ రాకపోకల్లో తండ్రి వృద్ధులు పెద్దవారు పురుషులు పనుల్లో వారి ప్రయాణాల్లో ప్రభు క్షేమమును విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం నీ కాపుదలను అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు ఏ చివరి దినాల్లో అంత్య దినాల్లో దుర్దినాల్లో ఉన్నాము తండ్రి నీ కృప లేనిదే నీ క్షేమము లేనిదే ఈ లోకంలో మేము జీవించలేము కనుక క్షేమం కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నీవు మాత్రమే క్షేమము కలుగ చేయి దేవుడవు కుటుంబాలకు ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలకు క్షేమమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా నీ కాపుదలు అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలు నీ దేవదూతలను మాకు తోడుగా ఉంచినందుకు వారు భద్రత ఇవ్వడానికి కాపుదలను ఇవ్వడానికి కాపాడడానికి ప్రవ్వా నిజంగా మాకు క్షేమ స్థితిని అనుగ్రహించడానికి ప్రవ్వా నీవు దేవదూతలకు ఆజ్ఞాపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరి వాహనాలకు దేవదూతలను తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం క్షేమ స్థితిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం పనికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ప్రయాణాల్లో ప్రతి విషయాల్లో కూడా నీ కృపను అనుగ్రహించమని క్షేమస్థితిని కలుగ చేయమని ప్రతి ఒక్కరి ప్రాణమునకు క్షేమమును విస్తరింప చేయమని యేసు శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచు నాము తండ్రి ఆమేన్ 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 దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక మీ అందరికీ క్షేమమును విస్తరింప చేయును గాక ఆమేన్.